Honorable members, the way things are happening in the house, I am not happy. I don't approve this sort of tactics. This is proving the public impression as if the parliament is not conducting itself in a dignified manner. This should not be done. So I am adjourning the house to 2 p.m. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఆందోళన దిగారు. 2014 విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు. జూన్ 4, 2016 గుంటూరులో యూపీఏ పక్షాల అన్నిటితోటి కలిపి వచ్చి ప్రత్యేక కేటగిరీ స్టేటస్ కి ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. వారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో గల అన్ని అంశాలను యూపీఏ నిర్బంధంగా అమలు చేస్తుందని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అధికారంలోకి యూపీఏ రాగానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఇస్తామని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అవే కాకుండా ప్రధానమంత్రి గారు 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఇచ్చిన అన్ని హామీలని అమలు చేసేట్టు చూస్తానని అన్ని అంశాల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేకూరుస్తానని చెప్పడం జరిగింది. సో ఇవాళ రాజ్యసభలో ఏం చేయబోతున్నారు? వెంకయ్యనాయుడు గారు మీ మీద గరం గరంగా ఉన్నారు, అంటే ఇది ఇది పార్లమెంట్ అయినా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు మరి ఆయన అదృష్టం మరి మా యొక్క ఇబ్బందులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల కన్నిటికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనకంటే దీనికి మించిన సాక్షి లేడు. 2014 విభజన చట్టంలో నేను ఈవేళ కొత్తగా నిలబడలేదు. 2014 ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు కూడా నేను అధికార పక్ష సభ్యుడిగా ఆ రోజు అధికార పక్ష సభ్యుడిగా అదే సభలో ఉన్నాను. వెంకయ్యనాయుడు గారు కూడా ఒక సందర్భంలో రామచంద్రరావు చిత్తశుద్ధిని శంకించడానికి మనం లేదు అని ఆయన పబ్లిక్ లోనే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా నేను ఏ విధంగా అలు పెరగని పోరాటం చేసి రాజ్యసభలో కూలబడిపోయానో ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయన ఆ రోజు నా వ్యక్తిగతంగా నా యొక్క శ్రేయోభిలాషిగా ఆయన పడిన ఆందోళన కూడా నాకు ఇంకా గుర్తుంది. అందువలన ఈ విషయంలో ఆయన నా చిత్తశుద్ధిని కానీ నా కృషిని కానీ అభినందిస్తారే తప్ప ఆయన ఉండే రాజ్యాంగ పరిమితుల్లో లోబడి వారు ఏమైనా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అంత మాత్రం చేత వారికి నా పట్ల ఉండే వాత్సల్యం కానీ నా ఆశయం పట్ల ఉండే నిబద్ధత కానీ వారికి తెలియదనే విషయం నేను నమ్మను. ఆ
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుపై స్పష్టత రావాల్సిందేనని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలు తెలుగుదేశం సమన్వయ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చేంత వరకు పోరాటం ఆపదని చెప్పారు. జైట్లీతో గత రాత్రి సమావేశ వివరాలను ఎంపీ తోట నరసింహం ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశానికి అమిత్ షా హాజరు కాకపోవడంతో రెండు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని, మిగిలినవి వాయిదా వేశారని ఎంపీలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. విభజన హామీలు అన్ని సాధించే వరకు మన వైఖరిలో మార్పు లేదని ఎంపీలకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తెలుగు ఎంపీల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఏపీ తెలంగాణలకు చెందిన ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. దాంతో స్పీకర్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పోడియంను తెలుగు ఎంపీలు చుట్టుముట్టడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను అరగంట వాయిదా వేశారు. అన్ని పార్టీల పక్ష నేతలు తనను ఛాంబర్లో వచ్చి కలవాలని సూచించారు. తర్వాత ప్రారంభమైన రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా పడింది. బహుశా భారత చరిత్రలో గాంధీ విగ్రహం దగ్గర ఇంతమంది నరేంద్ర మోడీకి ఫస్ట్ టైం ఇంతమంది కూడి గోవింద గోవింద అనే చెప్పేటువంటి మాట. ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ బతికేది లేదు, ఇది గోవింద గోవింద. తో పాటు ఫస్ట్ టైం లైఫ్ హిస్టరీలో పార్లమెంట్ లో ఇంతమంది అవుట్ సైడ్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ, ఏడీఎంకే, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ అంతమంది మూగుమ్మడిగా నరేంద్ర మోడీ గారి మీద అకాలీదళ అందరు కూడా ఓకమ్మడిగా దేశాన్ని ఎలా పరిపాలిస్తారో ఆలోచించుకోవాలి. ఈ 5 కోట్ల జనాభా సంబంధించిన రాష్ట్రానికి వెంకటేశ్వర సాక్షిగా మరి ఆయన చెప్పిన వాగ్దానాలు నిలబెట్టలేదన్న ఉద్దేశంతోనే ఆయన గుర్తు చేయటం. ఈ రోజు కూడా మనం ఆ డిమాండ్ ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇలా 18 అంశాలు ఉన్నాయి. ఈ 18 అంశాలను కూడా పరిష్కారం చేసేవారికి కూడా తప్పనిసరిగా పార్లమెంట్ మీద స్తంభింప చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చేవారికి రాజీనామా పోరాటం చేస్తాం. కేంద్రం మెడలు ఉంచుతాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల విషయంలో రాజీనామా పోరాటం చేసి ఈ రోజున 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా తెలంగాణ కూడా ప్రజలు బొగ్గుమంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజల మనోగావాను అనుగుణంగా ఏ ప్రభుత్వం నడుచుకున్నాం దాన్ని మనుగడదు, కానీ నేతృత్వం పొగడకపోతే సహించడం లేదని తెలియజేస్తాం. రావజీ
ఇటు పార్లమెంట్ వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన దిగారు. ఏపీకి న్యాయం చేయాలని నిరసనకు దిగారు. విభజన హామీల అమలులో జాప్యంపై మండిపడ్డారు అన్ని పార్టీల ఎంపీలు. ఇప్పుడు మేము కావాల్ అడిగేవాడిని ఇంతవరకు రెజల్యూషన్ ఇవ్వలేదు మనకి. నిన్న మీటింగ్ అయిన తర్వాత అరుణ్ జైట్లీ గారితో మీటింగ్ అయిన తర్వాత కూడా ఆయన కన్విన్స్ చేసేదానికి నెగోషియేట్ చేసేదానికి చూస్తున్నారు, కానీ మనకు కావాల్సింది ఎట్టి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు చెప్పటం లేదు. అందుకని ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉండే హామీలన్నీ నెరవేర్చేంత వరకు మా పోరాటం ఆగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న కూడా చర్చలు అని పిలిచి అక్కడ ఏమి చేయకుండా మొండి చేయితో ఎన్నిక పంపించడం చాలా బాధాకరంగా ఉంది. దీనిలో అన్ని పార్టీలను కూడా మాకు మద్దతుగా కూడగట్టుకుని రాజ్యసభలో హౌస్ జరగనీయకుండా ఏ బిజినెస్ కూడా జరగనీయకుండా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం అని చెప్పి తెలియజేస్తున్నాం. మా తెలుగుదేశ పార్టీ ఎంపీలంతా గాంధీ విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓహో, విభజన హామీలను నెరవేర్చలేదా? ఎంత అక్రమం, ఎంత ధర్మం, ఎంత అన్యాయము, ఎంత అహంభావం. ఆనాడు వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణాలు, విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమయ్యాయని అడుగుతున్నాను. నన్ను ఇందిరాగాంధీ గారు పదవీచ్యుతిని చేసినప్పుడు తెలుగుదేశ ప్రజలెంతగా ఆగ్రహించారో, ఎంతగా ఉద్యమించారో మరిచిపోయారు. మరొక్కసారి తెలుగుదేశం ప్రజల యొక్క దెబ్బ చూడాలనుకుంటున్నారా? తెలుగువాడి దెబ్బ అబ్బా అనిపిస్తుంది. జాగ్రత్త మోడీ గారు, జాగ్రత్త. హామీలను నెరవేర్చి లేకుంటే ఏమవుతుందో. చెయ్యెత్తి జై కొట్టు, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘనకీర్తి కలవోడా, గతమెంత ఘనకీర్తి కలవోడా. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆందోళన దిగారు. సభ ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకే అప్పగించాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీలందరూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకే ఇవ్వాలని చెప్పి గత 4 సంవత్సరాల్లో కూడా పార్లమెంట్ లో డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము చేస్తున్నటువంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నటువంటి దళిల మరి ఈ పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడానికి టీఆర్ఎస్ పార్టీ నిన్నటి నుంచి కూడా ఉద్యమం చేస్తా ఉందని పోరాటం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిజమైనటువంటి అంశాల పట్ల, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకునేటటువంటి అంశాల పట్ల ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా స్పందించాలని